అని ఆంబులెన్స్ చెప్పేసి అలా తెలియదు పాపం. ఇప్పుడు బాధపడుతురు సంజయ్ గారు. ఇప్పుడు ఒకవేళ లంక బిందెలు కాదు ఖాళీ కుండలే ఉన్నాయనుకుంటే మళ్ళీ వాటిని లంక బిందెలు చేసేటువంటి బాధ్యత మీదే. అట్ ద సేమ్ టైం సంక్షేమ కార్యక్రమాలు అండ్ మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీ స్కీమ్ల అమలు, అట్ ద సేమ్ టైం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు, అన్నీ ఒకేసారి టఫ్ టాస్క్ లాగా, ఛాలెంజింగ్ టాస్క్ లాగా అనిపిస్తున్నాయా మీకు? మీరు కొంచెం అడుగుతారు, మేము చెప్తే మధ్యలో దూరుతాడు. ప్రజలకు ఏమర్థం అవుతుందమ్మా? కొంచెం విజ్ఞత ఉండాలి. టీవీ ముందు అలా కూర్చున్నప్పుడు మొత్తం మనమే అని ఉండద్దు. మీకు అవకాశం వచ్చినప్పుడు ఇగో నేను ఎప్పుడు ఒక నోట్ చేసుకుంటానమ్మా, ఇట్లా బుక్ పెట్టుకుంటా, ఎవరు ఏం రాసిందో చెప్తా. నేను మాట్లాడుతుంటే నేను మధ్యలో అనుకుంటే నేనేం చెప్పాలి ప్రజలకు? ఎట్లా అర్థమైతే మీరు అడిగిన కొంచెం ప్రజలకు అర్థం కావాలి కదా. మీ దయచేసి చెప్తున్న పానల్ ఉన్నోళ్ళము ఎప్పుడైనా ఓపిక ఉండాలి, రాసుకోండి, మీకు అవకాశం ఇస్తారు కదా. నేను అనేది ఏందమ్మా, కాలి బిందెలు వచ్చినా లంకి బిందెలు వచ్చినా ఏ బిందెలు వచ్చినా మొత్తం నాకిండ్రు, తెలంగాణ మొత్తం నాశనం చేసినా అందరికి తెలిసే. మేము ఒకటే చెప్తున్నాము ప్రజల ముందు, అందుకే మేము అభివృద్ధి పథంలో వెళ్తున్నాము, శ్వేతపత్రం విడుదల చేసినాం. ఒక్కొక్క శాఖలో ఎవడవాడు ఎన్ని తిన్నాడు అన్ని బయటికి రావాలా? ఏం చేసిన ప్రజలకు మేము బేసరికి 100% మేము గ్యారంటీలు అమలు చేస్తాం. మేము బీఆర్ఎస్ లకు జవాబుదారి కాదు, మేము ప్రజలకు జవాబుదారి. నిజమైన నిరుపేదలు ఎవరుండో వాళ్ళకి అందేలా మేము చేస్తాం. వాస్తవంగా ధనికులకి ఎవరు పీకేస్తాం, తెల్లరక్షణ పీకేస్తాం, లేనోనికి ఇస్తాం. మా ఇవాళ ఏంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నినాదం ఏందమ్మా? బలహీనమైన వర్గాల కోసం కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఎందుకు మామూలుగా 1000-2000 ఓట్ల ఓడిపోలే, చిచ్చు చిచ్చు ఓడిపోయినారు వీళ్ళు. మామూలుగా కాదు, హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చినే ఒక రకంగా ఉంది ఎలక్షన్. ఎందుకంటే నేను ఒకటి చెప్తా, గ్రామీణ ప్రాంతాలలో 50-40 వేల ఓట్లతో గెలిచిరు, అయినా వీళ్ళకి ఇంకా కూడా ఏం అనిపించట్లేదు, వీళ్ళకి కొంచెం కూడా బుద్ధి రావట్లేదు. దాన్ని పెట్టుకొని వీళ్ళు మాట్లాడుతుంది. ఇలా గ్రేటర్ హైదరాబాద్కి వచ్చినట్టు అయితేమ్మా, ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో ఎమ్మెల్యేలుగా పిఆర్ఎస్ లో గెలిచిండు. గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్ లో జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ 43-44 మంది గెలిచిండు. మరి బీజేపీ పార్టీ ఇక్కడ ఎందుకు గెలవలేకపోయిందమ్మా? ఎందుకు ఆ స్థానాలు ఎందుకు కైవసం చేసుకోలేకపోయింది అనేది కూడా ఒక క్వశ్చన్. కాబట్టి ఒక్కటే అమ్మా, ప్రజల అధికారం ఇచ్చిరు 5 ఏళ్ళు. మన 15 రోజులలో ముడుచుకొని పోయేది కాదు ఇది. అరే కేసు అప్పుడే 15 రోజులలోనే కేసీఆర్ మంచోడు అయిపోయింది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ చెడ్డది అయిపోయిందా? చరిత్ర ఉన్న పార్టీ, వాళ్ళు నమ్మిండ్రు. వాళ్ళు ఇవాళ ఇంకా అసలు స్టార్టింది మొన్న 28 కదమ్మా, స్టార్ట్ అయ్యి ఇంకా అదంతా క్లోజ్ అయ్యి పరిశీలిస్తాము. ప్రతి ఒక్కరికి ఇంకొకటి, అది పథకాలు పక్కన పెడితే ప్రతి ఇంటికి, ప్రతి గుడానికి, ప్రతి తాండాకి వెళ్ళమని చెప్తున్నారు అధికారులకు, కలెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు బోకస్ ఓట్లు ఎట్లా చేసుకున్నారో మేము అట్లా చేయట్లేదు. నిజమైన నిరుపేదలకు వాళ్ళకి రేషన్ కార్డు లేకుండా అప్పటికప్పుడు మీరు స్పందించి వాళ్ళకి అందేలా చూసి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనేది, మీరు స్లిప్ కూడా వాళ్ళకి ఇచ్చి రావాలని చెప్పేసి, ఇలా పాలన ఎక్కడ లోపం జరగకూడదు అన్న ఒక నినాదంతో వెళ్తుంటే వీళ్ళు ఓర్వలేక అన్ని అబద్ధాలే. ఆ 22 వెహికల్స్ గురించి మాట్లాడితే అబద్ధాలే, అవి మీడియా విజువల్స్ వచ్చిన అబద్ధాలే, ఇవన్నీ అబద్ధాలే చేస్తారు. ఈ మషిమూషి మారడికాయ ప్రజలు నమ్మరమ్మా. నిజంగా ప్రజలకి ఎవరు పని చేస్తారనేది మాత్రమే నమ్ముతున్నారు. ఒకవేళ మేము పని చేయలేదనుకోండి, ఇంకా స్థానిక ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్ అనేది పార్లమెంట్ ఎలక్షన్ లోనే కనిపిస్తోంది కదా మీకు. సరే, అది ప్రజలు నిర్ణయిస్తారు కదా మేడం. ఇప్పుడు మాకు ఇచ్చింది అనుకోండి, పార్లమెంట్ లో పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఒక రోజు పెట్టుకుంటాం కదా, అప్పుడు జరుగుతుంది కదా. ముందే మాట్లాడుకుందాం, మళ్ళీ 100 రోజులు అనుకున్నారు కాబట్టి ఇలా కూడా మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా, మా మీద మాత్రం పూర్తి నమ్మకం అయితే ప్రజలకు ఉందని మేము భావిస్తున్నాము. ఎక్కడ మిస్కైట్ లేదు, ప్రతి మంత్రి ఈ రోజు ప్రతి శాఖని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. లోటుపాట్లు ఏమున్నాయి, గతం లేవుంది అనేది ఎప్పుడన్నా ఒక్క మంత్రి అమ్మా, కవిత గారు మీరు నిజంగా చెప్పండి, ఈ వేదికగా అడుగుతున్నా, ఈ ఛానల్ వేదికగా అడుగుతున్నా, ఎప్పుడన్నా ఒక మంత్రి ప్రజలతో ఇట్లా మమేకం అయ్యారా? ఒక ఎమ్మెల్యే ఎప్పుడైనా మమేకం అయ్యారా? ఒక సీఎం గారు మంత్రుల సమావేశాలు ఇట్లా ఎప్పుడన్నా చేశారా? మీరు ఒక్కటి చెప్పండి, ప్రగతి భవన్ 1000 కోట్లు పెట్టి కట్టుకొని ఎప్పుడైనా ఇట్లా సమీక్షలు చేశారా? ఎమ్మెల్యేలతోనే మాట్లాడకపోయేటోడు, ఒక మంత్రులకే టైం ఇవ్వకపోయేటోడు, ఒక ప్రజా సమస్యని గాలి కొదిలేసిండ్రు. ఇలా మేము ఇలా సీఎం గారు ఇలా ప్రజలకు టైం ఇస్తున్నారు, సామాన్యంగా ఆయన కనీసము నాకు ఏ సెక్యూరిటీ వద్దని తిరుగుతున్నారు, ప్రజలకు ఒక భరోసా నమ్మకం కలిగిస్తున్నారు. భరోసా పక్కన పెట్టండి, ఒక నమ్మకం.